నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. బీఆర్ఎస్ కు మద్దతుగా తెలంగాణ ఆత్మీయ సమ్మేళనంలో లాయర్లు మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఉన్నారు, లైవ్ లో చూద్దాం. సమయంలో మాకు అండగా నిలబడి మనోస్థైర్యాన్నిచ్చి ధైర్యాన్నిచ్చి న్యాయస్థానాలలో ఒక్క రూపాయి ఆశించకుండా, ఒక్క పైసా ప్రతిఫలం ఆశించకుండా మాకు అండగా నిలబడ్డ తెలంగాణ న్యాయవాద మిత్రులందరికీ శిరస్సు వంచి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక 10 నిమిషాల పాటు మీరు న్యాయవాదులు, నేను ఒక రాజకీయ నాయకుడిని, అందులో ఈ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నవాడిని అనే విషయం ఒక 10 నిమిషాలు మర్చిపోదాం. ఒక సగటు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కావాలని బలంగా కోరుకున్న ఒక సగటు పౌరుడిగా ఒక 10 నిమిషాలు ఏం జరిగింది తెలంగాణలో ఈ 10 ఏళ్లలో ఆలోచించే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు. ఆనాడు ఒకవైపు రాష్ట్రం కావాలనే బలమైన ఆకాంక్ష, రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఆరాటం, ఇవన్నీ ఒకవైపు ఆశల పల్లకిలో ఉన్న తెలంగాణ ప్రజానీకం ఒకవైపు, మరొక వైపు ఏం జరుగుతుందో, ఆర్థిక పరిస్థితి ఏందో, తెలంగాణలో ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన కొన్ని వర్గాల ప్రజల్లో ఇక్కడ ఉండేది. అపోహలు, అనుమానాలు, ఆందోళనలు, ఎన్నో రకాల అట్లాంటి అసందిగ్ధ పరిస్థితుల్లో మన రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ నాటి పరిస్థితి, నేటి పరిస్థితి నిన్న మొన్న మీరు సోషల్ మీడియాలో కొంతమంది చూసే ఉంటారు. అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ అంటూ మన తెలంగాణ బిడ్డలు కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి, ఉదాహరణకి ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎల్బీ నగర్లో అక్కడ కొత్తపల్లి కోర్టులో, కొత్తపేట కోర్టులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటే, రంగారెడ్డి జిల్లా కోర్టులో మీకు తెలుసు. ఆనాడు ఎల్బీ నగర్ జంక్షన్ ఎట్లా ఉండే, ఆనాడు ఎల్బీ నగర్లో ట్రాఫిక్ ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా మారింది మీ కళ్ళ ముందే కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. హైదరాబాద్ మహానగరం ఎట్లా మారింది మీ కళ్ళ ముందే కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. అది మాత్రమే కాదు, ఇవాళ దాదాపుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో 90-95% మంది గ్రామీణ నేపథ్యం లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఏదో రూపకంగా మీ తల్లిదండ్రులో, మీ తాతలో అల్టిమేట్గా గ్రామాలతో ముడిపడి ఉన్న జీవితం, గ్రామీణ జీవితంతో పెనవేసుకుని ఉన్న సంబంధం ఉన్న వాళ్ళే ఉంటారు. ఒకసారి దయచేసి ఆలోచించండి, 2014లో కరెంట్ ఎట్లుండే, ఇయ్యాలి ఎట్లయింది, 2014లో సాగునీటి పరిస్థితి ఏంది, ఇయ్యాలేంది, 2014లో తాగునీటి పరిస్థితి ఏంది, ఇయ్యాలేంది, 2014లో వైద్యం పరిస్థితి ఏంది, ఇవ్వాలేంది, 2014లో మన విద్యాసంస్థల పరిస్థితి ఏంది, ఇవ్వాలేంది, ఇట్లా చెబుతూ పోతే ప్రతి రంగంలో గణనీయమైన గుణాత్మకమైన మార్పు వచ్చింది. కాబట్టే 2014కి నేటికి తేడా ఏంది అంటే, ఆనాడు 114,000 రూపాయలున్న మన రాష్ట్ర తలసరి ఆదాయం ఇవాళ భారతదేశంలోనే అత్యధికంగా 317,000 చేరిందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 28 రాష్ట్రాలు ఉంటే మీకు పరిపాలన చేతనవుతుందా, మీ దగ్గర లీడర్లు ఉన్నారా, మీకంత సీన్ ఉందా అని ఎక్కిరిచ్చిన వాళ్ళను ఇవాళ అందరినీ కూడా ఒక్కసారి కంగు తినిపిస్తూ మన రాష్ట్రం ఇవాళ అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న మాట మనం చెప్పడం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా చెప్తా ఉంది. కానీ బాధాకరం ఏంటంటే, ఏమీ జరగనట్టు 9.5 ఏళ్లలో ఎదురుగా కనబడుతున్న అభివృద్ధి కూడా కనబడతలేదన్నట్టు కళ్ళుండి చూడలేనట్టు నటిస్తున్న వాళ్లకు నేను ఒక విషయం మీతో పంచుకోవాలని ప్రత్యేకంగా ఈ లెటర్ తీసుకొని వచ్చిన. కర్ణాటక ఏమవుతుంది, కేసీఆర్ గారు లేకపోతే ఏమవుతుంది, 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, 3వసారి ఎవరికిస్తే ఏంది అని మాట్లాడేటోళ్ళ కోసం ఈ లేఖ, ఇప్పుడు నేను చదవబోయే లేఖ ఒక గొప్ప గుణపాఠం అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ లేఖ రాసింది కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అనే వ్యక్తి. ఈ పోయిన నెల 25 అక్టోబర్ లేఖ రాసింది. ఆయన పేరు డికే శివకుమార్. ఈ మధ్యన మీరు చూసే ఉంటారు, కర్ణాటక నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసింది. ఇది నేను మీ అందరికీ కూడా నేను సర్క్యులేట్ చేయమని చెప్పి మన మిత్రులందరికీ కూడా నేను ఇస్తాను. ఈ లేఖ ఎవరికి రాసిండా అంటే, ఫాక్స్కాన్ అనే కంపెనీ ఉంటుంది, వాళ్ళు ఈ యాపిల్ ప్రోడక్ట్స్ అని వాళ్ళే తయారు చేస్తారు. యాపిల్ ఫోన్లు, ఎయిర్ పాడ్స్, అదేవిధంగా యాపిల్ సంస్థ వాడే చాలా చాలా పరికరాలు వాళ్ళే తయారు చేస్తారు. కేవలం యాపిలే కాదు, ఇంకా చాలా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళే తయారు చేస్తారు. ఒక్క చైనాలో
15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది ఈ ఫాక్స్కాన్ అనే సంస్థ. చాలా పెద్ద సంస్థ. మనం కష్టపడి ఆ ఫాక్స్కాన్ సంస్థని దాదాపు 4 ఏళ్ళు ఎంబడబడి ఒప్పించుకున్నాం. మా రాష్ట్రానికి రండి, మా దగ్గర వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటే ఇక వాళ్ళను చాలా చాలా ప్రయాసపడి అంటే వివిధ వేదికల్లో అమెరికాలో తర్వాత చైనాలో తైవాన్లో ఎన్నో సందర్భాల్లో కలిసిన తర్వాత పోయిన నాకు గుర్తున్నంతవరకు మే జూన్ మాసం 2022లో ఆనాడు ఫాక్స్కాన్ చైర్మన్ గారు వచ్చి మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ మేము పెద్ద ఫ్యాక్టరీ పెడతాము, 1 లక్ష మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మనతోని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకొని 200 ఎకరాల స్థలం మన రంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా కొంగర్ కలాన్లో వారు తీసుకున్నారు. తీసుకొని అక్కడ నిర్మాణం కూడా ప్రారంభించినారు. దాదాపుగా ఇప్పుడు 2 అంతస్తులు కూడా పూర్తయింది. వచ్చే ఏప్రిల్ మేలో ఇనాగరేషన్కే ఆ ప్లాంట్ రెడీగా ఉంది. ఇది ఫాక్స్కాన్ యొక్క నేపథ్యం. ఆ నేపథ్యంలో ఇప్పుడు నేను చదవబోయేది మీరు వినండి దయచేసి. ఈయన ఏం చేసిందంటే, డీకే శివకుమార్ గారు అక్టోబర్ 25 నాడు ఫాక్స్కాన్ చైర్మన్ గారికి ఉత్తరం రాసిండు. రాసి అందులో ముదాలిగా ఉపోద్ఘాతం అంతా ఏంటంటే మీరు మంచిగున్నారు, నేను మంచివని నువ్వు మంచివని అంతా చెప్పిండు. చెప్పి తర్వాత ఏం రాస్తాడంటే, ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు, చూస్తే కూడా చాలా విడ్డూరంగా అనిపించింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఆయన ఏమంటాడంటే, ఇది నేను మీ అందరు కూడా సర్క్యులేట్ చేస్తాను, సోషల్ మీడియాలో కూడా పెడతాను, పత్రికలు కూడా విడుదల చేస్తాను. ఎంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పడానికే నేను ఈ లెటర్ మీ ముందు పెడతా ఉన్నా బహిరంగంగా. ఆయన ఏం రాస్తాడంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అంటే కర్ణాటక గవర్నమెంట్, ఐ ప్రపోజ్ దట్ యు కన్సిడర్ రీలొకేటింగ్ ద యాపిల్ ఎయిర్ పాడ్స్ ఇండస్ట్రీ విచ్ యూ ప్లాన్ టు సెటప్ ఇన్ హైదరాబాద్ టు బెంగళూరు. దిస్ మూవ్ holds numerous mutual benefits. Not only will it complement Apple phone manufacturing industry, but it will also leverage city's transportation facilities and available workforce. Idoka maata cheppindu ante Hyderabad lo meeru petta tala pettina aa factory ni maa Bengaluru ku taralinchandi antu vignapti sir akkada varaku sare prayatnam chestunadu ankochu tappem led ankochu. Next paragraph rasindi kilakam lem rasadante, furthermore, several international industries in Hyderabad have expressed interest in relocating to Bengaluru. We anticipate forming a friendly government in Telangana soon, assuring that you will encounter no hindrances there. Ante tondarlo maa Congress prabhutvam Telangana lo erpadabothundi, meeru meeto paatu chaala parishramalanu memu Hyderabad nundi Bengaluru ku teeskele kramamlo ఈ తెలంగాణలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అట్లాంటి ఆయన మళ్ళీ ఒకసారి చదువుతాను మీరు అర్థం చేసుకోండి. ఫర్దర్ మోర్ సెవెరల్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ ఇన్ హైదరాబాద్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ ఇంట్రెస్ట్ ఇన్ రీలొకేటింగ్ టు బెంగళూరు. వీ ఆంటిసిపేట్ ఫార్మింగ్ అ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ సూన్, అష్యూరింగ్ దట్ యూ విల్ ఎన్కౌంటర్ నో హిండ్రెన్సెస్ దేర్. హెన్స్ ఇట్ వుడ్ బి మ్యూచువల్లీ బెనిఫిషియల్ ఫర్ యువర్ ఆన్సిలరీ ఇండస్ట్రీ టు మేక్ దిస్ మూవ్ యాజ్ వెల్. ఏం జరుగుతుంది కేసీఆర్ పోతే అంటే, ఇది ఒక్క చిన్న ఉదాహరణ, ఒకటే ఒక్క చిన్న ఉదాహరణ అంటే ఢిల్లీ చేతిలో మన జుట్టు ఇస్తే కొట్లాడే మొనగాడు తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించే నాయకుడు లేకపోతే ఇవాళ బెంగళూరు అనేది కొత్త అడ్డా అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకు. ఇవాళ కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీలో మాత్రమే కాదు బెంగళూరులో కూడా డిసైడ్ అవుతున్నాయి. ఎందుకంటే పైసలన్నీ బెంగళూరుకి వెళ్ళి వస్తున్నాయి, మీకు తెలుసు పైసలన్నీ బెంగళూరులోనే దొరుకుతున్నాయి. బెంగళూరు కార్పొరేటర్ల ఇళ్లల్లో 42 కోట్లు, 50 కోట్లు, 90 కోట్లు, 100 కోట్లు సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారు కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఆడికెళ్ళి తెలంగాణకు తరులుతూ ఉన్నాయి, అడ్డంగా దొరికిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ చేతుల్లోకి రేపు తెలంగాణ పోతే ఏమవుతుంది అంటే, ఇగో ఈ ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమ, 1 లక్ష ఉద్యోగాలు మన తెలంగాణ పిల్లలకిచ్చే పరిశ్రమ, దాన్ని బంద్ చేసి బెంగళూరుకి ఇక్కడ ఉండే స్థానిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ను ఒప్పించి మేము తీసుకొస్తాము అనే పరిస్థితి వస్తుంది. ఇదేదో నేను మిమ్మల్ని భయపెట్టడానికో ఇంకోదానికో నేను చెప్పడం లేదు. ఇది ఆయన రాసిన ఉత్తరమే, కేవలం నేను బహిరంగంగా మీ ముందు పెడతా ఉన్నా. ఇది ఒక్కటే కాదు, ఇవాళ మన ముందున్న ప్రశ్న ఏంటంటే, అన్ని రంగాల్లో చేయగలిగితే మేలు చేసినాం, చేయగలిగితే మంచి పని చేసినాం తప్ప ఏ ఒక్క రంగంలో కూడా, ఏ ఒక్క రంగాన్ని కూడా మనం విస్మరించలేదు. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సంక్షేమం కావచ్చు. చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, తెలంగాణ నమూనా అంటే ఏంది అని అడుగుతారు. తెలంగాణ నమూనా అంటే ఒక తెలంగాణ బిడ్డగా గర్వంగా నేను చెప్తా ఉన్నా, సమగ్ర సమీకృత సమ్మిళిత
సమతుల్య మోడల్ తెలంగాణ మోడల్ అంటే ఏంది? హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ ఇంక్లూసివ్ బ్యాలెన్స్డ్ మోడల్ తెలంగాణ మోడల్. ఇదేదో పదాల పడికట్టు కోసమో పదాలు బాగున్నాయి కాబట్టి వాడడమో కాదు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే వాళ్ళు తెలంగాణలో జరుగుతున్నంత సమతుల్య మోడల్ ఎక్కడా లేదు. మనం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్